దేహములను చూస్తే దేర్ నోటీస్ ఇన్ ద లాంగ్వేజ్ దట్ దే స్పీక్ వారు ఉచ్చరించే భాష తత్వాన్ని చూస్తే హిస్ అబ్జర్వ్ ఇన్ దర్ బిహేవియర్ వారి ప్రవర్తన గమనించి చూస్తే ఎవ్రీథింగ్ ఆఫ్ ద వరల్డ్ ఓ లోకంత లోకమయమో దిస్ ఇస్ ద స్ట్రాటజీ ఆఫ్ ద ఎనిమీ ఇది అపవాదిక కుతంత్రం ఇది ద ప్లాన్ ఆఫ్ ద ఎనిమీ ఇది అపవాదిక తంత్రం ఇది దిస్ ఇస్ ద సటిలిటీ ఆఫ్ ద ఎనిమీ అపవాదిక కృత్యం స్నీకింగ్ ఇన్ వర్డ్ అండ్ వరల్డ్ థింగ్స్ బట్ రూ అవర్ చిల్డ్రన్ బికాస్ ఆఫ్ ద పేరెంట్స్ ఫెయిలియర్ మరి తల్లిదండ్రుల పతనాన్ని బట్టి లోకల్ పిల్లల ద్వారా ఇంట్లోనికి నెట్టే వైనం ఇది పార్డన్ మీ ఫ్రమ్ వెరీ హార్ష్ మరి క్షమించండి ఈ కఠినమైన మాటలు ఇవ్వండి యు ఆర్ ఆల్సో పేరెంట్ పిల్లరా పార్డన్ ప్లీజ్ ఐ ఎమ్ ఆల్సో పేరెంట్ ఐ యామ్ ఎ ఫాదర్ నేను కూడా తండ్రిని ఐ హావ్ ద సేమ్ ఫియర్ నాకు అదే భయం ఉంది ఓ వి హావ్ టు బ్రింగ్ అప్ అవర్ చిల్డ్రన్ విత్ మచ్ ఫియర్ మన పిల్లలకి రయ్య మన పిల్లలని ఎంతో భయభక్తులతో ఇలాంటి స్థితిలో మనం పెంచుకోవాల్సిన బదులం ఉన్నాం ఐ యామ్ ఓన్లీ దెన్ అవర్ చిల్డ్రన్ విల్ బి ఫౌండ్ at the altar in the house of God appude devunitrudu balipetam degara mana pillalu kanavalabadagalaru altar speaks also about the cross of the Lord Jesus Christ na balipetam sipavini sevanu gurinchi maatladutundi and the work of cross deva silava yokka pani so when our children are brought to the house of God eppudu mana pillalu devunitrudu teesrabattaru it is not easy anta sulabham kaadu to work very hard vaaru meeda ekko pani cheyala you have to pray for them vaaru prarthinchali you have to prepare them to come to the house of God vaaru devunitrudu vachina సిద్ధం చేయాలి ఈవెన్ బట్ వన్ యంగ్ కపుల్ ఒక ఎవరి జంట నాకు తెలుసు ద లార్డ్ బ్లెస్ దెమ్ విత్ అ సన్ వాళ్ళని ఒక కుమారునితో దేవుడు దీవించినప్పుడు ద సన్ వాస్ వెరీ నాయిసీ మరి ఒక కుమారు ఎంతో మరి తొంటరిగా ఉంటుంది అల్లరి చేసేవాడు అల్లరి చేస్తుంటాడు అండ్ ఈవెన్ ఆన్ ద లార్డ్స్ డే ప్రభు దినంలో కూడా రెండు గో టు ద హౌస్ ఆఫ్ గాడ్ దేవునికి వెళ్ళినప్పుడు ఓ హీ బి షౌటింగ్ అండ్ స్క్రీమింగ్ ఆడు ఎగురుతాడు దుంకుతాడు కేకలేస్తున్నాడు అదర్స్ ఆర్ బీయింగ్ డిస్టర్బ్ ఇతరులకు ఎంతో అది అంతరాయంగా ఉంది దే ట్రైడ్ స్క్రూయింగ్ హిస్ ఇయర్ కొంచెం కొంతమంది చెవులు పెనని పెడుతున్నారు started slapping him kontham champalu aistunnaru talli in spite of doing all this idanni chestunnappudiki child is the same ee bidda atle konasagutunnadu then they learned the lesson appo oka paadam nerchukunnaru they knew what is the remedy for this deepara vidividu antaru kanipettaru what they would do em chestarante the previous day aa modati dinanna on that night aa ratri both the husband and wife they will not eat mari ee bharya bhartulu vaaru em tinaru they will fast and pray vaaru upvasam ప్రార్థించి లార్డ్ యు కంట్రోల్ అవర్ ప్రభా ఈ కుమారుని నీవు ఆదిన పరచు లార్డ్ యు హెల్ప్ హిమ్ టు బిహేవ్ ప్రాపర్లీ ప్రభా ఈ బిడ్డలు చక్కగా ప్రవర్తించుకునేలా చేయి యు ఆర్ టీచింగ్ హిమ్ అది నేను చెప్తున్నాను వి ఆర్ థ్రెటనింగ్ హిమ్ నేను భయపెడుతున్నాము యు ఆర్ పనిషింగ్ హిమ్ నేను శిక్షిస్తున్నాము ఇట్ ఇస్ నాట్ యీల్డింగ్ రిజల్ట్ అయినా దానికి ఫలితం రాలేదయ్యా లార్డ్ యు డు దట్ ప్రభా నీవే పని చేయి యు హెల్ప్ అస్ లార్డ్ ప్రభా నీవే మాకు సాయం చేయి లార్డ్ హెల్ప్ ప్రభా సాయం చేసి అండ్ నౌ ఇప్పుడు ద చైల్డ్ ఇస్ అబౌట్ 4 ఇయర్స్ ఇప్పుడు ఆ బిడ్డకి 4 సంవత్సరాలు అండ్ హిస్ వన్ ఆఫ్ ద బెస్ట్ Child in that assembly. మరి ఆ సంఘంలో ఆ బిడ్డ అయితే దీవించబడిన వాడుగా ఉన్నాడు. Why? ఎందుకు? They not only brought the child to the house of God. వారు బిడ్డని దేవునికి తెచ్చింది కాకుండా they brought the child with prayer. వారు ప్రార్థన పూర్వక తెచ్చారు. They brought the child with burden. భారంతో తెచ్చారు. They brought the child with great purpose. That the child may be molded in the house of God. Mari devuni tro goppa uddeshamato thanu malachabunnattuga kumaruni teesukocharu. Oh, may the Lord make us as lovers. And may the Lord make us as those who abide in the house of God. Devuni nivasinche devuni preminche previkulaga devuni nivasinche nivas yogulaga pravana siddham cheyadu. And when the house of God becomes our abiding place, epaithe devuni illu manaku nivas yoganga untundo, when we love the house of God, devuni previchinappudu, see what psalmist says in the same psalm. Ade kirtanalo kirtana akkada em cheptunadu, Psalm 84 84 kirtana and verse 4 4వ వచనమండి. Psalm 84 and verse 4 84 kirtana 4వ వచనం. All together please, andaram kalchi adukundamo. Yes, we are praising you, Dhanyudu. వాడిని చెల్లిస్తుంది ప్రైజింగ్ ది దోస్ హూ డ్వెల్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ దే ఆర్ బ్లెస్డ్ ఎవరైతే ఆయన మందిలో నివసిస్తున్నారో వారు ధన్యులు దే ఆర్ బ్లెస్డ్ విత్ ఆల్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ వారు నిత్యము ఆశీర్వదించబడిన వారుగా ఉన్నారు దే ఆర్ బ్లెస్డ్ విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ గాడ్ దేవుని మందిరం యొక్క ఆశీర్వాదంతో వారు దీవించబడుతున్నారు గాడ్ హస్ కెప్ట్ హిస్ బ్లెస్సింగ్స్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ దేవుడు ఈ ఆశీర్వాదాలు తన ఇంట్లో ఉంచున్నారు అండ్ దోస్ బ్లెస్సింగ్స్ విల్ బి అవర్స్ ఆ ఆశీర్వాదాలు మన ఆశీర్వాదాలు వాట్ ఆర్ దోస్ బ్లెస్సింగ్ ఏంటి ఆశీర్వాదాలు సామ్ 16 మేము 16వ కీర్తనలో స్లెవెన్ డేవిడ్ సేస్ అక్కడ కీర్తనకారుడు చెప్తాడు thy presence there is fullness of joy nee sannidhilo sampurna santosham the Lord has not only given us great joy manaku devu goppa anandinchindi kaakunda joy great joy is in fullness and abundance
in the house of God. ఈ గొప్ప ఆనందం సంపూర్ణ స్థితిలో దేవుని మందిరంలో సంప్రాప్తమవుతుంది. And then secondly, రెండవది, the Lord gives great satisfaction in the house of God. ఆ దేవుని ఇంట్లో మనకు గొప్పదైన తృప్తి కలిగిన. We see, read about that in Psalm 36 and verse 8. అదే 36వ కీర్తి ఎనిమిదవ వచనం చదవగలుగుతాం. They shall be abundantly blessed in the house of God. వారు మీ మందిరానికి సమృద్ధి వల్ల సంతృప్తి పొందుచున్నారు. You will not find the satisfaction anywhere else. ఎక్కడ కూడా ఈ తృప్తి మనకు దొరకదు. Go wherever you want. మనము ఎంత లేవిలో ఉన్నప్పటికీ, go wherever you want. నువ్వు ఎక్కడ పోయినా, ఎక్కడ చెడిపోయినా, spend whatever money you want. నీవు ఎంత ధనం సంపాదించినా, you cannot get the satisfaction anywhere in this world apart from the house of God. దేవుని ఇంట్లో తప్ప లోకంలో చోట కూడా ఎక్కడ పోయినా, ఎంత వెచ్చించినా ఈ యొక్క ఆనందం తృప్తి మీకు దొరకదు. So that is the second blessing the Lord has kept for us. అది దేవునిట్లో మనకు దేవుడిచ్చిన ఆశీర్వాదములు. And then the third blessing, మూడవ ఆశీర్వాదం. There are many blessings we want to mention, only few. మరి అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి, కొన్ని మీకు చెప్పాలనుకుంటున్నా. Psalm 77, 77వ కీర్తనలో verse 13, అక్కడ 13వ వచనంలో, and Telugu is the correct translation is not there. తెలుగులో సరైన తర్జుమాగా పరిగణించబడలేదు. In English, by English law, the psalmist says, thy will, O Lord, is in thy sanctuary. ప్రభువా, దేవుని చిత్తము నీ ఆలయములో ఉన్నది. The Lord reveals his will to us. మనకు దేవుడు తన చిత్తమును బయలుపరుస్తాడు. Are you worried about the future in the present world? మరి ప్రస్తుత లోకములో భవిష్యత్తు ఏంటని చింతిస్తున్నావా? There are many challenges in this world. లోకములో సవాళ్లు ఉన్నాయి. This world is a confused world. నేటి దినము లోకము కలవరంతో నిండి, లోకము is a competitive world for your children. మన పిల్లలకి ఎంతో పోటీ తత్వంతో నింపండి. You are battling within yourself. మరి where to send my son, where to send my daughter? నీలో నీవు తటమకబడి పోరాడుతున్నావా? నా బిడ్డని ఎచ్చడు పంపించు, ఎక్కడ పంపించాలని? What is the course my child must take? నా బిడ్డ ఏ తరగతి ఏ స్థానం తీసుకోవాలి? There are three jobs that have been offered to my son. నా కుమారునికి మూడు ఉద్యోగాలు కలిగించబడ్డాయి. Which one should I take? మరి ఏ ఉద్యోగానికి వెళ్ళాలా? Which is the right job? ఏది సరైన ఉద్యోగం? Are you also in that worry? అలాంటి చింతలో ఉన్నావా? Don't be worried, don't be afraid. ఏ మాత్రం భయపడద్దు, చింతించవద్దు. God has got a perfect plan for you, your family, and also for the people of God. దేవుని ప్రజల కొరకై, నీ కొరకై, నీ కుటుంబ కొరకై దేవుడు ఒక పరిపూర్ణమైన ప్రణాళిక చిత్తం కలిగి ఉన్నాడు. And where is it? ఎక్కడ ఉంది? It is in the house of God. అది దేవుని ఇంటి ఉంది. As you come to the house of God, దేవునికి వచ్చినప్పుడల్లా, as you hear the word of God, దేవుని వాక్యం విన్నప్పుడు, the Lord clearly reveals his will to you. నీకు తన చిత్తమును సంపూర్ణంగా బయలుపరచగలడు. And when you come to the house of God, దేవునికి వచ్చినప్పుడు, through the word of God, the Lord will warn you. దేవుని వాక్యం ద్వారా దేవుని హెచ్చరిస్తాడు. The Lord will save you from much loss and damage in your life. మీ జీవితంలో గొప్ప వినాశము, గొప్ప నష్టం నుంచి ప్రభు కాపాడతాడు. అదర్వైజ్, లేనట్లయితే, యూ ఆర్ నాట్ సీకింగ్ ద లార్డ్స్ విల్, నీవు దేవుని చిత్తమును ఎదగకపోతే, ఇట్ విల్ బి ఎ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. మరి నీ కొరకే నువ్వు ప్రయత్నం చేస్తూ ఇతరత్రమైన వాటిని ఆధారపడేది. ట్రై ద ఫస్ట్ ఆప్షన్, మొట్టమొదటి ఎన్నిక ప్రయత్నం చేయలేదు, అక్కడ నీకు నష్టం. సెకండ్ ఆప్షన్, రెండవ ఎన్నిక ఫెయిల్యూర్, అక్కడ కూడా నష్టమే. థర్డ్ ఆప్షన్, మూడవ ఎన్నిక అగైన్ ఫెయిల్యూర్, అక్కడ డబ్బు వ్యర్థమైపోయింది. You're losing your time. ఈ సమయం వేస్తే ఉత్తరం. Losing your peace. నీ యొక్క నెమ్మది పోయింది. Your joy is disturbed. నీ ఆనందం తికమకబడింది. Why? What is the reason? కారణం ఏంటి? You are not abiding in the house of God. దేవునిటిలో నీవు నివసించిన కారణం. You're not willing to come and dwell in the house of God. దేవునిటిలో వచ్చి నివసించడానికి ఒప్పుకోని కారణం. And when you come to the house of God, మన దేవునికి వచ్చినప్పుడు, Lord gives you this blessing of revealing his will to you. ఆయన ఆశీర్వాదంతో మన చిత్తమును బయలుపరిచి మీకు ఆశీర్వించాలని కోరుతున్నాడు. And then fourthly, నాలుగవది, the same Psalm 84, అదే 84 కీర్తనలో 7:3, మనం వచ్చి చదువుతాము. Go from strength to strength, every one of them in Zion appeareth before God. వారు నానాటికి బలాభిచ్చు ప్రయాణము చేదురు, వారిలో ప్రతి వాడు సియోనులో దేవుని సన్నిధి కనబడును.
There is a place of strength. ఇక్కడ బలము కలిగిన స్థలం. Zion is the house of God. ఈ యొక్క సియోను దేవుని మందిరం. And it is there they go from strength to strength. వారు నానాటికి బలాభివృద్ధి వెళ్తారు. And what is the word of God saying? Psalm 40 and verse 31. Isaiah 40:31. యెషయా 40:31 ఏం చెప్తుంది? They that wait on the Lord shall renew their strength. యెహోవా కొరకు ఎదురుచూచు వారు నూతన బలము పొందుదురు. And where do you wait? ఎక్కడ నువ్వు not in your home. ఇంట్లోనే కాదు. As you come to the house of God. ఏమిటికి వచ్చినప్పుడు. As you wait here. ఇక్కడ నీ వేచి ఉండు ద్వారా. Your strength is renewed. నీ యొక్క బలము బలాభివృద్ధి చెందుతుంది. You are made strong. నీవు బలాలు దృఢమైన వారిగా కనబడతాయి. See how in your weakness the Lord will strengthen you. నీ బలహీనతల ఇంట్లో ప్రభు నిన్ను బలపరుస్తూ వస్తాడు. This is the fourth blessing in the Lord's house. ప్రభు ఇంట్లో మనం పొందే నాలుగవ ఆశీర్వాదం. Then fifthly, ఐదవది, the house of God is a place where you are comforted. మనము దేవుని ఇంట్లోనే మనం ఆదరించబడతాం. Isaiah 66 మరి విషయం పరిపరచనంలో ఏదో లాట్స్ అని ప్రభు చెప్తున్నాడు. విల్ కంఫర్ట్ యూ యాజ్ వన్ హూమ్ హిస్ మదర్ కంఫర్ట్. ఒకని తల్లి వాని ఆదరించినట్లు యెరూషలేములో నేను మిమ్మల్ని ఆదరించాను. ఆర్ యు డిస్కరేజ్డ్? నీవు నిరుత్సాహపడిపోయావా? ఆర్ యు ఇన్ లాస్? నీవు నీ నష్టంలో ఉన్నావా? ఆర్ యు ఇన్ వరీ? నీవు చింతలో ఉన్నావా? ఆర్ యు ఆల్సో ఇన్ సారో? లేక దుఃఖంలో ఉన్నావా? వే డు యు హావ్ టు గో? ఎక్కడ పోవాలా? డోంట్ గో టు మ్యాన్. మరి మానవ దగ్గర వెళ్ళొద్దు. డోంట్ గో టు ఈవెన్ టు యువర్ రిలేటివ్. మరి నీ యొక్క బంధువుల దగ్గరికి వెళ్ళొద్దు. డోంట్ సీక్ ద కంపెనీ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్. ఈ ప్రజలకు సంబంధం వెతకొద్దు. వాట్ ఎవర్ దే కెన్ డూ ఇస్ వెరీ లిటిల్. వారు చేయగలిగినంత కొద్ది మాత్రమే. దీస్ ఆర్ టెంపరరీ థింగ్స్ దే కెన్ గివ్ యు. ఒకవేళ ఏదైనా తాత్కాలికమైన వాటిని మీకు ఇచ్చి చేస్తారు. యు వాంట్ ఎ పర్మనెంట్ కంఫర్ట్. అయితే మీకు శాశ్వతమైన ఆదరణ కావాలండి. యు వాంట్ ఎన్ అబైడింగ్ కంఫర్ట్. మీకు నిలిచిండే ఆదరణ కావాలండి. దిస్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. అది దేవుని ఇంట్లో ఉండే. బికాజ్ ఇన్ ద సేమ్ వర్స్ ఐజయా 66 అండ్ వర్స్ 13 ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్. అదే అధ్యాయం 66 యెషయా 13 చెప్తాడు దేవుడు. హి నాట్ ఓన్లీ కంఫర్ట్స్ అస్ లైక్ ఎ మదర్. మన తల్లి వలె ఆదరించేది కాదు. వాట్ ఎ వండర్ఫుల్ కంఫర్ట్ ఇట్ ఇస్. ఓ ఎంత అద్భుతమైన ఆదరణ ఇది. నో కంఫర్ట్ కెన్ నియర్ ద మదర్స్ కంఫర్ట్. మరి తల్లి ఆదరణ కంటే నిన్నైన ఆదరణ ఏముంది? డు నాట్ హావ్ ద మదర్ దే నో వాట్ దిస్ కంఫర్ట్ ఇస్. తల్లి లేని వారికి ఈ యొక్క ఆదరణ గురించిన సంగతి అర్థమవుతుంది. యు మే ఈవెన్ బి గ్రోన్ అప్. ఒకరు ఎదుగుతుండొచ్చు. బట్ స్టిల్ యు విల్ యాన్ ఫర్ యాన్ ఫర్ ద మదర్స్ కంఫర్ట్. అయితే తల్లి యొక్క ఆదరణ కొరకు ఆశపడి తత్వం ఉంటుంది. ద లార్డ్ న్యూస్ ప్రభు ఎదుగుతాని అండ్ హి సేస్ ఐ విల్ కంఫర్ట్ యు అస్ వన్ హిస్ మదర్ కంఫర్ట్స్. అలాగా ప్రభు చెప్తున్నాడు తల్లి వారిని ఆదరించడం నేను ఆదరిస్తాను మిమ్మల్ని. దేర్ ఇస్ అ ప్లేస్ ఫర్ దిస్ కంఫర్ట్. అయితే ఈ యొక్క ఆదరణకు స్థలం ఉంది. ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద వర్స్ ఈ యొక్క భాగంలో రెండవ భాగం చెప్తుంది. దేర్ ఇస్ అన్ ఎంఫసిస్ గివెన్ ఇన్ తెలుగు ట్రాన్స్లేషన్. తన తెలుగు తర్జుమాలో ఒక ఖచ్చితమైన మాట ఒక్కనించబడుతుంది. దట్ ఇస్ ద సెకండ్ పార్ట్ సే. ఈ రెండవ భాగము వారిలో ప్రతి వాడు సియోనులో దేవుని సన్నిధి కనబడును. ప్రస్తుతం ఇస్రాయల్ కున్న మా ముఖ్య పట్టణం కాదు. దేవుని ఆలయం. జెరూసలేం మీన్స్ బెర్షెవ. బెర్షెవ అనగా దేశమని. హిస్ హియర్ యు విల్ బి కంఫర్టెడ్. ఇక్కడ నేను వాస్తవంగా ఆదరించబడతా. సో దిస్ ఇస్ ద ఫిఫ్త్ బ్లెస్సింగ్ ద లార్డ్ హస్ కెప్ట్ హియర్. ఇక్కడ దేవుడు ఉంచిన ఐదవ ఆశీర్వాదం. సో ఆల్ దీస్ విల్ బిలాంగ్ బికమ్ యువర్స్ when you abide in this house of God. ఈ ఆశీర్వాదం నీకు ఎప్పుడు సంప్రాప్తం అంటే నీవు ఎప్పుడు దేవుని ఇంట్లో నిలిచుంటావు. when you abide in the house of God. ఎప్పుడు దేవుని ఇంట్లో నిలిచుంటావు. you abide in your house because you like your house. నీవు నీ ఇంట్లో ఉన్న ఇష్టపడుతున్న వరకు నీ ఇంట్లో ఉంటావు. some people who travel on business and work. మరి కొంతమంది మరి ఉద్యోగాలు బట్టి వ్యాపారం బట్టి ప్రయాణం చేస్తారు. go to a particular city time and again. మరి పలాని పట్టణానికి తిరిగి తిరిగి వెళ్తుంటారు. what they do. వారు ఏం చేస్తారంటే they try staying in different hotels. మరి వేరు వేరు విభిన్న హోటల్ వారు వీక్షిస్తారు. then one hotel they are satisfied. వారి ఒక్క హోటల్ వారు తృప్తి కలుగుతుంది. they tell the office. అప్పుడు ఆఫీసులు అంటారు with that hotel స్వాగతం కడప. book my accommodation there. పలాని పలాని హోటల్ కడపలో గిన ఖాళీ ఉంటే నా యొక్క నిలిచినట కొరకే అక్కడ నువ్వు బుక్ చేయి. నాట్ ఓన్లీ దట్ హోటల్. అంతే హోటల్ కాదు రూమ్ నెంబర్ 4. నా రూమ్ సంఖ్య 4. వై ఎందుకు? దట్స్ ద బెస్ట్ రూమ్. అది మంచి రూమ్ అండి. ఐ హావ్ ఎ గుడ్ వ్యూ. అక్కడ మంచి చూడడానికి వింతగా ఉంటుంది. when
they say. Antaro. I like that room. A room makantishtam. I love that hotel. A hotel ne praise. I like the food given in the place. A karabadinchavade bhojan makistam. You love it and like it and therefore you want to dwell there. Neevu ishtapadutunavu, neevu santuktipadutunavu, vada akkaramundala aashpadutunavu. Same way. Adi reetiga. When you love the house of God. Devu neetini neevu praise. When only you dwell in the house of God. Appre devu neetlo nevasistha. That was the experience of King David. Okavela Davide tanubham chuste. That was his experience. Adi aina anubhav. That is why he says in Psalm 26 and verse 8. Andhavat 26 kirtana 3 antadu. Lord, I have loved the habitation of thy house. Prabhu. Where thy honor dwelt. Nee mahima tejasvi nevasinche sthalamunnu neenu praise. Ah, he doesn't say I loved. Amma neenu praise kaadu. I love, I love, even today I love. Prabhu neetiki ippatiki neenu praise anartham. Are you a lover of the house of God? Neevu devu neetiki praise. What are you loving today? Nee devu praise ippudu. Before you take part in the Lord's table. Ika balalo palupundakmundu. Can you honestly say that you love the Lord? Namakanga neenu prabhu neenu praise chappagalava. Can you say you love the house of God? Devu neetiki praise chappagalava. Can you also say you love the people of God? Devu padinu praise chappagalava. As in Psalm 16 and verse 3. Mari kirtana padar moodlo. This is what David says about the people of God. Mari devu pravishamai Davide chepe maatidi. How he loves the saints of God. Ekkalaga devu padilani evidanga praise. Again, I like this verse very much in Telugu. Telugu lo chakkaga okkana chabadindi. You know that? Neenu ilagandana bhoomidina bhaktule shreshthulu varu naku kevalam ishtulu. Two very precious words he is using. Ekkada rendu prashastana palukulu palukutunnadu. About whom? Evaru gurinchi? About the bhaktulu. Bhaktulu gurinchi. Who are those bhaktulu? Evaru bhaktulu? You and I. Neevu neeni? They are not the angels of God. Varu devu dutulu kaadu. They are those who have been redeemed and washed and cleansed by the blood of the Lord Jesus Christ. And who are here in fellowship in Beersheba. Beersheba lo devu sahavasam nivasistu prabhu Yesu Kristu rakta dhara chetha kalagoru vimochinchina prajanikaveru. And what should be our attitude towards such saints? Mari devu pravishamana vaikela gundali. What is David saying here? Ikkada Davide em antadu. Ishtulu and shreshthulu. Mari varu kevalam ishtulu varu shreshthulu. Is that your testimony? Adi ayaka sakshyama. Can you honestly say people of God are very dear and precious to you? Oh, nijamga namakanga chappagalava devu prajalu kevalam ishtulu varu naku kevalam shreshthulu cheptava. Or is it your friends? Mari neeku shreshthulu. You should have friends. Shreshthulu undali. But they should not be ungodly friends. Varu anya janalanto shreshthulu kaadu. They should not be the worldly friends. Varu lokasamini varu kaagunnaru. Because the word of God says. Devu naku cheptundi. Friendship of the world is enmity with God. Mari lokam yokka snehamu devu tho vairam ani adigara. You have to either love the Lord or love the world. Neenu lokam preminchina prabhuni preminchina. You have to love the Lord, otherwise you have to love the world. Neevu lokamuna preminchali leka prabhunana preminchali. You cannot love both. See, rendu kalisi preminchali. What are you loving? Neevu deeni preminchina? Who are you loving? Evadi preminchina? Who and what is precious to you? Neeku edi prashastamaina undi? If it is the house of God. Adi devu illa. You will dwell in the house of God. Alagaithe neevu devu nittadivasistha. If you love the people of God. Devu pelu preminchali. You will run to the house of God. Oh, devu nittiki parigetalu neevu. Let us examine ourselves. Manjitha parikshinchukunda. That is the meaning of the abiding place. Adi nivasinche sthalam ante artham. Ah, devu Jacob found that in Bethel. When Jacobu Bethel lo aasthitini kanugonnadu. So that was his first experience. Adi mottamodati anubhavam. And the whole night he was there. Akkada raatrantha nichipoyadu. Now what is the meaning of this whole night? Ee raatrantha ante artham enti? The Holy Spirit of God is put it there. Devu parishuddhaatmudu maatladinchadu. He did not say there Jacob was there that night. Aa raatri aa palana raatri ani cheppaledu. It says here, I don't know how is it in Telugu. He tarried there all night. Aa raatrantha akkada nilichadu. Raatrantha. Raatrantha. You know what is the meaning of that? Dani artham enti? But when the day comes. Mari dinamu praramainappudu. Speaks about the coming of the Lord. Mari prabhu yokka aagamananni gurinchi manaku bolapadutundi. That's why the word of God says. Andhuke devu naku cheptundi, the day of the Lord draweth nigh. Mari prabhu dinamu sameepinchukoledu. We are very near the coming of the Lord. Oh, prabhu yokka raatra koraku sameepanga unnam. All the signs are almost fulfilled. Lokamulonu gurtulu neravarchabadutunnayi. Dangerous thing, unbelievable, unthinkable things are happening. Uhaatitamaina apayakaramana కార్యములు సంభవిస్తున్నాయి. లవ్ ఆఫ్ మెనీ పీపుల్ ఇస్ వాక్సింగ్ కోల్డ్. మరి ప్రజలలోని ప్రేమ మరి తగ్గిపోతుంది. హెచ్డ్ ఇస్ ఆన్ ద రై. ఓ వారి నేత్రంలో ద్వేషము పెళ్లిపోతుంది. ఎందుకు? దీస్ ఆర్ ఆల్ ద సైన్స్ ఆఫ్ ద లార్డ్స్ కమింగ్. ఇది ప్రభు యొక్క ఆగమనానికి రాకడ గుర్తులు. అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ వార్నింగ్ అస్. దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. ఓ
world, he comes as a thief. Oh, ayana dongavare rabothunadu. He will come anytime. Ayana yesanani raadu. Thief will come at an unannounced time. Mari eppudu ohinchani chappani samayalo dongastadu. At an unexpected, unannounced. Mari evaru ohinchukunda pakana chebarukunadu. He will not send you an SMS and then come. SMS pante palan samarostan chappadu. So you have to be prepared. Oh, siddhanga undala. So throughout the night, what you have to do? Kanaki ratrin teinchala. Abide in the house of God. Devunitilo nilchu. Love the house of God. Devunitil preach. Value the house of God. Devunitil vilavakattu. That's what David says. David antadu. I was glad when they said unto me, let us go into the house of the Lord. Yehova mandiram vilavakattu janam naatho annapu nenu santoshinchu. Is it your joy? Idi aanandama. Or some other place is your joy? Leka edo palani chota neeku aanandam kaliginchedi? Maybe television is becoming your joy. Okavela TV neeku aanandadaikamaina. I'm not saying that you are watching unwanted things on the television. Mari ee yokka TV lo panikinaanevani chustarani cheppaledu gaani. You are before the television. When a meeting is going on here in Beersheba, that is certainly wrong. Mari neevu ee Beersheba lo meeting kaligina samayamlo neevu TV ni on chesukochadam chaala a need for you to come here to the church and pray. Ikkada deengatiki vachi prarthinchana avasaram undi. The church must pray today. Ikkada needi dinam sangham prarthinchabadam. Where are you? Ekkada unnavu neevu? You are not able to come. Pardon please? You are not able to come. Neevu raalekapothunnavu. Why, what is the reason? Em kaaranamante? It is not that some work is preventing you. Evo neeku palana palana addupadindi kaadu. It is a good program in the television that is preventing you. Neeku television TV lo ento aanandadaayakamaina oka karyakramam vastundi. Not aananda, manchide. Manchide vastundi. It is not chedadu inda. Dantlo chedadam ledhu. But dearly beloved, aithe priyara, what is important to you? Neeku pramukhyamenti? Is it the good program or the church prayer? Aa TV lo vache manchi karyakrama leka devuni illa? Oh, let us examine ourselves. Manalmana parikshinchukunda. If you are neglecting the house of God, devunitini nirlakshyam chestunte, you are guilty before the Lord. Devunitini doshakanapadutunnavu. Doshaga. Tell the Lord. Prabhu cheppu. Lord, hereafter I will not waste my time. Prabhu naa samayamunu ee maatramu vyartham cheyakunna. I will tarry. I will dwell in the house of God all the night till the Lord come in the morning. Pravasna udayamu veguva chukku udayam avuppadu varaku raatrantha devuni sannidhilo nenu nilichi undunu gaaka. Then the second experience of Jacob. Jacob rendava anubhavamu. Return to Genesis chapter 28. Yeah, adi kaanam chuda. And verse 11. Padakonda vachinamandi. Reading the same verse. Adi vachina chautamo. That he was able to lay down in that place and sleep. Akkada thanu thalagalaga chesukoni pandukonanu. It was a place of rest. Adi vishranti stalam. It is not a house. Adi illu kaadu. It is a strange place. Adi oka kovintaina stalam. It is a new place. Adi kotta stalam. Certainly not his house. Mari vastavanga adi illu kaadu. Thana illu kaadu. Thana illu kaadu. Nor is it his relatives or friends house. Thana bandhulu snehitulu kuda kaadu. But still ainappudu kuda he is not only able to tarry there the whole night. Aa raatranta nilichi undede kaadu kada. He is also able to sleep. Thani kuda vishranti pontunadu nidrapothunadu. How is this possible? Etta saadhyamidi? It is possible only through the Lord. Prabhu bate sajjam. That is why he is known as the Prince of Peace as we saw this morning. Udaya kaalam chusinaa ganam mana prabhu kuna perulo samadhana adhipathini peru. He alone can give this peace. Aayana maatrame nammadi nikkuvadu. When you have this peace and rest, then you are able to sleep. Appudu meeku nammadi nishanti unnappudu nee padukuntaa. That is why the invitation of the Lord in Matthew's Gospel chapter 11. Anubade matte 11 lo eka aahvanam. And the Lord says, pravantalu, come unto me all ye that labor and are heavy laden. ప్రయాసపడి భారం మోసుకుంటున్న వాళ్ళారా నా దగ్గర రండి. వాట్ డస్ ద లార్డ్ గివ్? ప్రభు ఏం ఇస్తాడు? వాట్ ఇస్ ద ప్రామిస్? ఏం చే వాగ్దానం చేస్తాడు? ఐ విల్ గివ్ యు రెస్ట్. నేను మీకు శాంతి ఇచ్చేదను. దిస్ వర్స్ ఇస్ నాట్ ఓన్లీ అప్లికబుల్ ఫర్ అన్బిలీవర్స్. ఇది కేవలం అవిశ్వాసులకు మాత్రమే ఇది కాదు. ఇట్ ఇస్ అప్లికబుల్ ఫర్ ద బిలీవర్స్ ఆల్సో. విశ్వాసులకు కూడా అనువర్తించబడుతుంది. వాట్ ఇస్ ద రీజన్? ఏ కారణం? ఓ వి ఆర్ burden with the cares of this world. ఈ లోకంలోని చింతల విషయమే భారం కలిగి ఉన్నాం మనం. వి ఆర్ నాట్ ఏబుల్ టు క్యాస్ట్ ఇట్ అపాన్ ద లార్డ్. మనము పడుతు We are not able to cast our burden.